అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సునీల్ కుమార్ ఎల్లదండి, సీనియర్ పిడియాట్రిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, సనత్ నగర్, హైదరాబాద్ నుండి. ముందుగా పల్స్ హార్ట్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారికి మరియు తన కార్డియాలజీ టీమ్కి, ఎంటైర్ హాస్పిటల్ స్టాఫ్కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ముఖ్యంగా నేను రెండు విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఒకటి, డాక్టర్ ముఖర్జీ గారితో నా అనుబంధం. డాక్టర్ ముఖర్జీ గారు గాంధీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ సికింద్రాబాద్లో డిఎం కార్డియాలజీ సూపర్ స్పెషలైజేషన్ చేస్తున్న సందర్భంలో నేను అక్కడ పిడియాట్రిక్స్ పీజీగా నేను చేస్తున్నాను. అప్పటి నుంచి మా అనుబంధం, స్నేహం కొనసాగుతూ వస్తుంది. తను ఎంతో మృదు స్వభావి, ఎప్పుడు చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ ఉంటారు. ఏ సమయంలో కానీ ఏ సందర్భంలో అయినా హెల్త్ విషయానికి, ముఖ్యంగా గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ నా క్లయింట్స్ కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు వెంటనే తను రెస్పాండ్ అవ్వడము, తన యొక్క ఒపీనియన్ చెప్పడం అనేది జరుగుతూ వస్తుంది. అయితే అక్టోబర్ 2023 మా ఫాదర్కి ఆయాసం రావడము, అదేవిధంగా కళ్ళు తిరగడము, చెమటలు పట్టడము, గుండె దడగా ఉండడము, నీరసము, ఇవన్నీ రావడం వల్ల నేను పల్స్ హార్ట్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారి దగ్గర మా ఫాదర్కి అన్ని పరీక్షలు చేయించడం జరిగింది. అప్పుడు గుర్తించింది ఏంటంటే, తనకి గుండె నుండి మహాధమనికి మధ్యలో ఉండే అయోటిక్ వాల్వ్ అనేది టైట్గా అయిపోయింది. దాన్ని అయోటిక్ స్టెనోసిస్ అంటాం. అంటే ఆ ఒక్క అయోటిక్ వాల్వ్ యొక్క కవాటాలు అయితే ఏవైతే ఉంటాయో అవి బిగుసుకుపోయాయి. తద్వారా గుండె నుండి మహాధమనికి, ఆ పైన శరీరానికి రక్త ప్రసరణ అనేది తగ్గిపోయింది. సో యాంజియోగ్రామ్ చేయడం వల్ల, అంటే 2D ఎకోకార్డియోగ్రామ్, ఈసీజీ, ఈ ప్రైమరీ పరీక్షలు చేసిన తర్వాత కొరోనరీ యాంజియోగ్రామ్, తర్వాత టవర్ ప్రోటోకాల్ చేశారు. చేసిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే, రెండు ఆప్షన్స్ చెప్పారు. ఒకటేమో ఓపెన్ హార్ట్ సర్జరీ, తద్వారా ఏంటంటే అయోటిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేయడం. దీనికి 2-3 వారాలు కోలుకోవడానికి సమయం పడుతుంది, హాస్పిటల్ స్టే ఎక్కువగానే ఉంటుంది. అయితే తను రెండో ఆప్షన్ ఇవ్వడం జరిగింది డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు. ఏంటంటే, ఛాతికి కోత లేకుండా చిన్న ప్రొసీజర్ ద్వారా ఈ అయోటిక్ వాల్వ్ని ఇంప్లాంట్ చేయడం. సో దీన్ని టావీ, లేకుంటే టావర్ ప్రొసీజర్ అని అంటారు. అంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ ఆర్ రీప్లేస్మెంట్ అంటారు. సో దీనికి ఈ ఛాతికి కోత పెట్టడం అవసరం లేదు, చేతి ఉండే రక్తనాళం ద్వారా, ధమని ద్వారా గుండెలోకి ఒక గైడ్ వైర్ పంపించి, దాని ద్వారా ఈ వాల్వ్ని లోపలికి పంపించి ఆ వాల్వ్ని కూర్చోబెట్టడం జరిగింది. అంటే పనిచేయని అయోటిక్ వాల్వ్ మీద కూర్చోబెట్టి ఈ కొత్త వాల్వ్ ద్వారా, అంటే దాన్ని బయోప్రొస్థెటిక్ వాల్వ్ అన్నారు, దాన్ని కూర్చోబెట్టడం జరిగింది. సో ఈ ప్రొసీజర్ వెనువెంటనే, అంటే డయాగ్నోసిస్ చేయడము, వెనువెంటనే ఈ ప్రొసీజర్ చేయడము, తర్వాత దీని యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉండొచ్చు అని ఆయన చాలా క్షుణ్ణంగా వివరించారు. ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ అవసరం పడచ్చు అని కూడా చెప్పారు. సో ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అన్నీ వివరంగా చెప్పారు. సో
ఇది ఈ ప్రొసీజర్ అవ్వడము తర్వాత మూడో రోజునే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు, అదేవిధంగా డాక్టర్ అభిషేక్ రాజ్ పోపట్ గారు, డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు, డాక్టర్ వినోద్ ఉన్ని గారు, తర్వాత డాక్టర్ వెంకట్రావు గారు, అదేవిధంగా ఈ ప్రొసీజర్ అంతటికి కోఆర్డినేషన్ హాస్పిటల్ సీఈఓ డాక్టర్ క్రాంతికుమార్ గారు, వీరందరి సహాయం, సహకారం, పర్యవేక్షణ మరవరానివి. సో మూడో రోజు డిశ్చార్జ్ అయ్యారు మా ఫాదర్, ఇంటికి తీసుకొచ్చుకున్నాము. తర్వాత ఇంటికి తీసుకొచ్చుకునే ముందు డైట్ కౌన్సిలింగ్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ దాని యొక్క దాన్ని వివరించి చెప్పడం జరిగింది. తర్వాత రెగ్యులర్గా మాకు ఫీడ్బ్యాక్ కాల్స్ రావడము, పేషెంట్ ఎలా ఉన్నాడని ఎంక్వైరీ చేయడము, తర్వాత రెగ్యులర్గా రివ్యూస్కి వెళ్ళడము, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మా ఫాదర్ పుట్టింది 29 ఫిబ్రవరి. 72 సంవత్సరాల మా ఫాదర్ ఈ 72వ సంవత్సరంలో ఈ బర్త్డేని సంతోషంగా జరుపుకున్నారనంటే దానికి కారణం పల్స్ హార్ట్ సెంటర్. అయితే మా ఫాదర్ విషయం ఇలా సక్సెస్ఫుల్గా అయింది. మా మదర్కి 12 ఫిబ్రవరి పొద్దున్నే హార్ట్అటాక్ రావడం జరిగింది. అంటే స్వతహా నేను డాక్టర్ని కాబట్టి ఇంట్లో మా మదర్కి ఆయాసము, తర్వాత ఛాతీలో విపరీతంగా బరువు నొప్పి కంప్లైంట్ చేశారు. సో వెంటనే నేను పల్సార్ సెంటర్కి తీసుకెళ్ళడము, డాక్టర్ ముఖర్జీ గారిని సంప్రదించడము, యాంజియోగ్రామ్ చేయడము, దానిలో లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అంటే గుండెకి సంబంధించిన ముఖ్యమైన ధమని, దానిలో 70-80% బ్లాక్ ఉంది. తద్వారా ఏమైందనంటే ఆర్టరీ మొత్తం స్ట్రెయిట్గా అయ్యింది, స్టిఫ్ అయిపోయింది. సో ఎప్పుడైనా అది ప్రాణాంతకం కావచ్చు అని చెప్పేసి వెనువెంటనే స్టెంట్ కూడా వేయడం జరిగింది పీటీసీఏ ద్వారా. మా ఫాదర్ డయాబెటిక్, ఒబేసిటీ, హైపర్టెన్సివ్. మదర్ డయాబెటిక్, హైపర్టెన్సివ్, హైపోథైరాయిడిజం. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నా కానీ చక్కగా ట్రీట్మెంట్నిచ్చి చాలా సంతోషంగా, ఎలా అయితే కష్టంగా చాలా జీవితం మీద బాధతో తిరిగి వస్తామా లేదా అనే కండిషన్లో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ముఖర్జీ గారు, అదేవిధంగా ఆయన టీం అంతా కౌన్సిలింగ్ ఇచ్చి చక్కగా మేనేజ్ చేసి మనోస్థైర్యాన్ని నింపి ధైర్యాన్ని ఇచ్చి చక్కగా ఇది డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రాసెస్లో హాస్పిటల్ స్టాఫ్ అయినా అంటే ఐసీయూ కానివ్వండి, క్యాత్ ల్యాబ్ స్టాఫ్ అయినా, డాక్టర్ దివ్యతేజ, తర్వాత డాక్టర్ సాయితేజ, డాక్టర్ సరయ్యు, డాక్టర్ హర్షిణి గారికి, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్, ఎంటైర్ నర్సింగ్ స్టాఫ్ అంటే డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి, వాళ్ళని స్టాఫ్ అనడం కంటే కుటుంబ సభ్యులు అంటే బెటర్ ఏమో. ఎందుకంటే కార్డియాలజీ టీమ్ దగ్గర నుంచి ఐసీయు, క్యాత్ ల్యాబ్ అండ్ రూమ్స్, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ అందరు నర్సింగ్ స్టాఫ్ కానీ, హాస్పిటల్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ చక్కగా కుటుంబ సభ్యుల్లాగా అందరికీ మనోస్థైర్యాన్ని ఇవ్వడం నేను చూశాను, ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. ఎంత డాక్టర్నైనా తల్లిదండ్రులకు కొడుకునే కదా, ఒకనొక క్షణంలో ఎంతో భావోద్వేగానికి, ఎంతో భయానికి గురయ్యాను. నా స్నేహితులు ఎంతోమంది కార్డియాలజిస్టులు నాకు వారి వారి ఒపీనియన్స్ తెలియజేసి ఎంతో మనోస్థైర్యాన్ని ఇచ్చారు. నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా నా పిల్లలు, అదేవిధంగా నా స్నేహితులు శ్రేయోభిలాషులు అందరూ చాలా ధైర్యాన్ని ఇచ్చారు.
కనిపించే దేవుడు వైద్యుడు అంటారు. అది డాక్టర్ ముఖర్జీ గారి విషయంలో నిజం. ఈ ఎలా ధన్యవాదాలు తెలియచేసుకోవాలి తెలియట్లేదు, బట్ ఒకటి, తన దగ్గరికి వచ్చిన వారిని చిరునవ్వుతో పలకరించడము, క్షుణ్ణంగా ఆరోగ్య సమస్యను వివరించడము, ఎలా సింపుల్గా మేనేజ్ చేయాలి అనేది తను ప్లాన్ చేసి ఎవరికైతే ఇన్సిడెంట్స్ ఫిట్ అవుతుందో వాళ్ళకి చెప్పడము, తర్వాత చాలా వేరే హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ బడ్జెట్లో ఈ సర్వీసెస్ అందించడం అనేది నేను గమనించాను. మరొక్కసారి పల్స్ హార్ట్ సెంటర్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పల్స్ హార్ట్ సెంటర్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. ఈ పల్స్ హార్ట్ సెంటర్ హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఇంకా ఓపెన్ అవ్వాలని, దేశం నలుమూలల వ్యాపించాలని, మంచి సర్వీస్ ఇచ్చే పల్స్ హార్ట్ సెంటర్ అంతటా నెలకొల్పబడి మంచి పేరు ప్రఖ్యాతులు ఇంకా సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు అండ్ టీమ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ పల్స్ హార్ట్ సెంటర్. థ్యాంక్ యూ పల్స్ హార్ట్ సెంటర్.